బషీరాబాద్ మండలం మాసన్పల్లి పర్సానాయక్ తండాకు చెందిన నందిని అనే మహిళ కాన్పు కోసం గురువారం మాతా శిశు ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో చేరుకుంది. మహిళకు రెండో కాన్పు కావడంతో మొదటి కాన్పు సిజరీన్ కావడంతో ఆమెకు ఆపరేషన్ చేశారు. మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం మహిళకు తరచుగా బ్లీడింగ్ కావడం గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. దీంతో వైద్యులు మహిళకు గర్భసంచిని తొలగించారు. అయినా మహిళ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్కు రిఫర్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలోనే మహిళ మృతి చెందింది. మహిళ మృతిని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాతా శిశు ఆసుపత్రి ఎదురుగా ఉంచి ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. పొద్దున్నే చిన్న పిల్లలు పట్టుకొని పసి పిల్లలు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. మీకు తెలుసా నాకు తెలుసా, మీకు తెలుసా నాకు తెలుసా, ఇప్పుడు మీకు ఎన్నక వచ్చింది వాళ్ళు. మేము డెలివరీకి తెచ్చినాం నందిని అనే టైమ్కు.
డెలివరీకి తెచ్చినాము. ఎప్పుడు తెచ్చారు? పొద్దుగాల 8 గంటలకు ఇక్కడ ఉన్నాము హాస్పిటల్లో. 8 ఉంటే మొత్తం వాళ్ళది ఏం చేసిండ్రు, చెకప్ చేసుకొని 2 గంటలకు తీసుకున్నారు డెలివరీకి, లోన్కి, ఆపరేషన్ రూమ్ లా చేసిండ్రు. ఆపరేషన్ చేసిన తర్వాత తెచ్చి బయట వండబెట్టిండ్రు. వండబెట్టి గ్లూకోజ్ లాంటివి ఎక్కిపించిండ్రు. ఎక్కిపించిన తర్వాత ఇక మేము దగ్గరకు పోతే మీ దగ్గరకు రాకుండి మేము ఎందుకున్నాం ఆయల్లాము చూసుకుంటామని చూసుకున్నారు. తీసుకున్నాక మళ్ళీ పోయి సరే అని పక్కకు జరిగినాము. జరిగిన తర్వాత పోయి చూతామని చూస్తే పూర బ్లడ్ అంతా పోతున్నది, ఆమెది పూర బ్లడ్ అంతా పోతున్నది సిస్టర్ అమ్మ, మరి బ్లడ్ పోతుంది. అని పక్కకు జరిగినాము. జరిగిన తర్వాత పోయి చూతామని చూస్తే పూర బ్లడ్ అంతా పోతున్నది, ఆమెది పూర బ్లడ్ అంతా పోతున్నది సిస్టర్ అమ్మ, మరి బ్లడ్ పోతున్నది, రక్తం పోతున్నది, ఏం చేయాలమ్మా అంటేనేమో మళ్ళీ మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మళ్ళీ ఆఫీస్ రూమ్ కి తీసుకుపోయినారు. ఐసీలో తీసుకుపోయి మళ్ళా ఏం చేసిండ్రో ఏమో, గర్భ సంచి తీసిండ్రో ఏం చేసిండ్రో మాకు ఏం చెప్పలేరు. నిన్న రాత్రి గాంధీ కాశీ ఇచ్చిండ్రు, గాంధీ పూటలు లేదు, ఇన్ని పానం పోయింది అంటే 9:30 వరకు చచ్చిపోయినా. సారాలు న్యాయం చేస్తాము న్యాయం చేస్తామని అంటున్నారు, ఎవరు టైం వరకు న్యాయం లేదు, ఏం లేదు. నిన్న నుంచి బస్తులమే ఉన్నాం మాకు, చేపట్టు లేదు, ఏం లేదు, చక్కెర వస్తున్నది పడుతున్నది పిల్లలు. జాబ్ వచ్చేటట్టు కూడా చేయొచ్చు. ఇప్పుడు అనవసరంగా అల్లర్లు చేసి ఇవన్నీ నష్టమైతుంది, నాకు చేసే న్యాయం పోతుంది. రాజేందర్ గారు 3 సార్లు మాట్లాడారు సార్, 3 సార్లు కలెక్టర్ గారితో దాని ఇంపార్టెంట్ ఉన్నా కూడా 3 సార్లు దిగురించే సార్ మాట్లాడారు. 3 సార్లు మాట్లాడారు ఇమీడియట్ గా, ఎందుకంటే ఆయన ఇది మానవతా దృక్పథం ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పిల్ల అమ్మాయి ఉంది, పాప ఉంది, ఇప్పుడు ఇప్పుడే ఉంటే కొడుకుంది, అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఒక మానవతా దృక్పథం సార్ కలెక్టర్ గారు స్పందించారు. సార్ అయితే 3 సార్లు కలెక్టర్ గారు ఏంటంటే కొంచెం 50 వేలు కాంపెన్స్ చేసాం, ఇప్పుడు స్కూల్ కింద ఇచ్చేస్తున్నాం. ఇచ్చే తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాట్లాడడం హైదరాబాద్ ఏంటండి
పేరు చోరీ సార్. ఐదు గంటకు వచ్చిన ఏమైంది అంటే రక్తం ఎక్కువ అవుతున్నది, అయితే రక్తం ఎక్కువ అవుతున్నది, జల్దీ రా అని అన్నారు. పనికి వెళ్ళిపోయినా, అర్జెంట్ పని మీద వెళ్ళిపోయినా నేను. ఇవాళ కాదేమో అని నేను రాలేను పొద్దుగాల, రేపు అవుతుందేమో అని అట్లా ఆలోచన చేసుకున్నాను నేను. అట్లా చేసుకుంటే రక్తం ఎక్కువ వచ్చిన తర్వాత సీరియస్ ఎక్కువ అయింది. మాటలు లేవు, ఏం లేవు. మీ ఊరు మా వికారాబాద్ ధన్నారం తాండ. ధన్నారం తాండ సిజేరింగ్ అయింది. నందని అమ్మాయి పేరేంది? నందని. భర్త? భర్త నరేష్. ఎవరమ్మా? వికారాబాద్. నేను ఇలా తోలుకొచ్చిన బషీరాబాద్. మాది బషీరాబాద్. ఆడ ఇచ్చిన అమ్మలు నిన్న తీసుకొచ్చిన. ఈ టైంకి ఏం జరిగింది మరి? డెలివరీ అయింది, సిజేరింగ్ అయింది. బాగుండాడు పాప పిల్ల బాగుండా అని చెప్పిండ్రు ఫస్ట్. ఫస్ట్ చేస్తే తర్వాత నేను చూసిన పిల్ల బట్టలు మార్చాలి కదా, మార్చి నీకు చూసిన రక్తం అవుతున్నది. మేడంకి చెప్పిన బెడ్ చైన్ అవుతున్నంత. ఏం కాదు అవుతుంది, జరాసేపు చూడుండి అన్న. ఇంకా జరాసేపట్లా ఇంకా చూసిన, ఇంకా మేడం అట్లే అవుతున్నది అని చెప్పిన. ఈ ఇంజక్షన్ గోళీ ఇస్తామన్నారు, చూడుండి ఈ అని చెప్పిన. ఇంకా మళ్ళీ ఇంకా పోయినా, మళ్ళీ గ్లూకోజ్ లేదు ఏం లేదు మేడం, అట్లనే అవుతున్నది తగ్గది అని చెప్పిన. అంటే రా నేనేంట, నీ పేరేంది, పేషెంట్ పేరా? నందని అని చెప్పిన. అంటే రా అని ఇచ్చిండ్రు. ఇచ్చి గ్లూకోజ్ పెట్టిండ్రు. గ్లూకోజ్ పూరా ఫాస్ట్ పెట్టి వెళ్ళిపోయిండ్రు. అంటే జరాసేపు పూరా అర్ధ గంట కూడా కాలేదు గ్లూకోజ్ ఎక్కేనికే. ఫాస్ట్ వేసిండ్రు గ్లూకోజ్, జరాసేపట్లో అయిపోయింది గ్లూకోజ్. ఇంకా మళ్ళీ ఉరికిన, గ్లూకోజ్ అయిపోయింది మేడం దాని దాని చెప్పిన. దాన్ని చెప్తే మళ్ళీ ఇంకా వచ్చు, ఇంత ఫాస్ట్ ఎవరు చేసిండ్రు, నీరే చేసి పోయినా అని చెప్పిన. చెప్తే తర్వాత లక్ష్యం ఉన్నది రావాలంటే బుగులైతున్నది. వచ్చింది ఇంకో ఆడ హాస్పిటల్ ఉంటాయి కదా సర్కారీ, ఆడ మాకు తోలిచ్చిండ్రు. ఆడ పోయినాము. ఆడ పోయేసరకు పిల్ల పూరా సిగా ఏం లేదు, పూరా అన్ని రక్తము ఏం లేదు, పూరా డీలా ప్రాణం అన్ని పోయింది. ఇంకా తర్వాత వచ్చినాక బెడ్ ఎక్కిపించిండ్రు, ఇంకోసం ఎక్కిపించిండ్రు గర్భసంచి కూడా మార్చింది. ఇంకా తర్వాత లోపల ఇంకా చెప్పిన గర్భసంచి తీస్తే ఏమన్నా అవుతుంది మా బిడ్డకు చెప్పుండే అని చెప్పిన. ఏం కాదు, శామంగా మంచిగా ఉండాడు, రక్తం సాడికి మేము చూస్తున్నాము, మా జుమేదారి అని చెప్పిండ్రు. మీ జుమేదారి అంటే చేయండి అని మేము చెప్పిన. తర్వాత వాళ్ళు తీసుకుపోయిండ్రు, డబల్ ఆపరేషన్, డబల్ ఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ చేసిండ్రు. నార్మల్ కట్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? డెలివరీకి వచ్చింది.